తెలంగాణలో రాజకీయ సంక్షోభం రానుందా? ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి? మంత్రి ఈటలకి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆయనకు వైద్య ఆరోగ్య శాఖను తొలగించి కేసీఆర్కి అటాచ్ చేసుకున్న పరిస్థితి మనకు తెలిసిందే. అటాచ్ చేసుకున్న అనంతరం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ మొట్టమొదటి ప్రకటన చేశారు. మంత్రి ఈటల రాజేందర్ పర్యవేక్షించిన వైద్య శాఖ శనివారం కేసీఆర్కి బదిలీ కావడంతో వెనువెంటనే సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, జాగ్రత్తగా వివరించాలని, ప్రతిరోజు 3 సార్లు సమీక్ష నిర్వహించాలని సీఎస్ సోమేష్ కుమార్ను ఆదేశించారు. అయితే రెమ్డెసివిర్ ఇంజెక్షన్తో పాటు ఇతర మందులు, ఆక్సిజన్ పడక లభ్యతతో పాటు వ్యాక్సిన్ల విషయంలో ఏమాత్రం లోపాలు రానియొద్దని కూడా సూచించారు. కరోనాపై అనుక్షణం పర్యవేక్షణ తన సీఎంఓ కార్యాలయానికి కార్యదర్శి అయిన రాజశేఖర్ రెడ్డికి కేసీఆర్ నియమించారు. పూర్తిస్థాయిలో కూడా కరోనాపై మొట్టమొదటి ప్రకటన అయితే సీఎం కేసీఆర్ మొదలుపెట్టిన పరిస్థితి నెలకొంది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్తో పాటు పడకలకు సంబంధించి, ఆక్సిజన్ వెంటిలేటర్లకు సంబంధించి, మందులకు సంబంధించి ఎలాంటి లోపాలు లభ్య ఉండొద్దని, వెంటనే అన్నీ దొరకాలని, అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులు ఆదేశించిన పరిస్థితి నెలకొంది.